హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డమ్ బాలాజీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబిఐ కూడా రికమెండేషన్ చేసింది రద్దు అవ్వడానికి. అది నిజంగా రద్దు అవుతుందా? ఏంటి మీ మాటల్లో? యా, అవినాష్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయమని ఫస్ట్ సునీత రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లాంగ్ బ్యాకే. అయితే అది ఇప్పటివరకు దాని మీద విచారణ ఏమీ కంటిన్యూ కాలే. దానికి ఒక కారణం ఏంటంటే, అప్పట్లో ఈయన వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు టైం లేదని చెప్పేయడం వల్ల, అది సిద్ధార్థ లోత్రా చెప్పేయడం వల్ల అది పోస్ట్పోన్ అయింది. అయితే మరి ఆ తర్వాత కూడా ఇప్పటివరకు టైం లేదా? అప్పుడంటే చంద్రబాబు కేసులో ఆయన బిజీగా ఉన్నాడు. మరి సుప్రీంకోర్టులో ఎందుకు ఫాలోఅప్ చేయలేదనేది అదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. అది అలాగే ఉంది. ఈ లోపల ఏం చేశారంటే, ఈ మన దస్తగిరి తరపున దస్తగిరి వేశాడు పిటిషన్ హైకోర్టులో. అదేంటంటే, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, అతని వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉంది అని. నిజానికి ఆల్రెడీ అతనికి సెక్యూరిటీ ఉంది. 5 మంది సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం ఆయన్ని చూస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా సెక్యూరిటీ థ్రెట్ ఉందా అంటే, సెక్యూరిటీ థ్రెట్ ఉండడానికి కారణం ఏంటి, ఎవరన్నా బెదిరించారా అన్నప్పుడు, తను ఏం చెప్తున్నాడంటే, అవినాష్ రెడ్డి బెదిరించలేదు కానీ ఈ కేసులో అక్యూజన్ నెంబర్ 5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి అనుకుంటా అతని పేరు, అతను డాక్టరు, జైలుకి వచ్చి నన్ను బెదిరించాడని చెప్పాడు. ఇతనేమో నేను మామూలుగా ఖైదీల్ని చూడడానికి జైలుకి వెళ్ళాను తప్ప అతన్ని నేను కలవలేదని కూడా సిద్ధార్థ రెడ్డి చెప్పాడు. ఏదేమైనా ఆరోపణ చేయడానికి ఇబ్బంది ఏముంది, ఎవరినైనా చేయొచ్చు. సో అందువల్ల ఈ కేసులో నాకు జగన్ నుంచి, అవినాష్ రెడ్డి నుంచి ప్రాణభయం ఉంది. మా నాన్న మీద కూడా ఆ మధ్య దాడి చేశారని కూడా ఒకటి చెప్పాడు. దాన్నేమో సాక్ష్యమో లేదు, అది చిన్న యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఎలా టర్న్అవుట్ చేశారని వీళ్ళు చెప్పారు. ఏదేమైనా ఆ పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసినప్పుడు మామూలుగా పిటిషన్ తీసుకున్నాక దీంట్లో ఇంకొక పిటిషన్ కూడా ఉంది. అదేంటంటే, ఈ దస్తగిరి అసలు సాక్ష్య లేకపోతే నిందితుడా, అప్రూవరా? మామూలుగా అతను నిందితుడు. అతను వచ్చి అక్యూజన్ నెంబర్ 4. అక్యూజన్ నెంబర్ 4 అంటే చంపింది 4, ఆ 4లో ఇతను ఒకడు. సో అతనే చెప్పాడు, వాంగ్మూలంలో చెప్పాడు, మీడియాతో కూడా చెప్పాడు, నేను ఎలా నరికానో అవన్నీ కూడా చెప్పాడు. అతను గొడ్డలతో నరికాను, చేయి మీద నరికాను, తర్వాత ఇలా నరికాను, అంతా డీటెయిల్గా చెప్పాడు. సో అతను ఎందుకంటే అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి అతనికి బెయిల్ మీద బయట ఉన్నాడు. కానీ అతను సాక్షి అవుతాడా అనేది కోర్టు చెప్పాలి. అది ఇంకా చెప్పలేదు. అది కూడా వేశాడు. ఏదేమైనా ఒక అప్రూవర్గా మారిన వ్యక్తిని కూడా బెదిరించితే మాత్రం సీరియస్గా ఉంటుంది. మరి బెదిరించినారని అతని దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏమి లేవు. మామూలుగా బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే, ఎనీ ఐపీసీలో నాన్ బెయిలబుల్ కేసుల్లో కూడా ఫ్లైట్ రిస్క్ రాకపోతే, సాక్ష్యాధారాలని తారుమారు చేయకపోతే, సాక్షులను బెదిరించకపోతే, ఈ 3 కారణాలు లేకపోతే బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఈయనకి బెయిల్ ఇచ్చింది. ఎప్పుడో బెయిల్ ఇచ్చి కూడా కొన్ని కండిషనల్ బెయిల్ పెట్టింది. ఎవ్రీ సాటర్డే సిబిఐ ఆఫీస్కి రావాలి ఇలాంటివి పెట్టింది. సో ఆ కండిషన్లు ఏమన్నా అతను మీరాడా అనేది ఇప్పుడు చూడాలి. అందుకని కోర్టు ఏం చేసిందంటే, సిబిఐకి నోటీస్ పంపించింది. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ కాబట్టి, సిబిఐ వాళ్ళు మీ ఈ అబ్బాయి ఇట్లా అడుగుతున్నారు, మీరు దీని మీద ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని. సిబిఐ ఏం చేసిందంటే, ఇతనికి థ్రెట్ ఉండే అవకాశం అయితే ఉంది, సాక్షులను బెదిరించే పరిస్థితి అయితే ఉంది, ఇతనికి ఎందుకంటే హై ప్రొఫైల్గా అయ్యి ఇప్పుడు ఎంపీగా కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి బెయిల్ రద్దు చేయండి అని సిబిఐ కూడా రికమెండ్ చేసింది హైకోర్టులో. సో చేసినప్పుడు ఇప్పుడు జడ్జి చేతిలో ఉంది. జడ్జి గారు ఏమై అడిగారంటే, మరి మీరు ఇప్పుడు రద్దు చేయమంటున్నారు, ఎన్ని రోజులు ఎందుకు అడగలేదు మీరు? సుప్రీంకోర్టులో సునీత వేసినప్పుడు మీరెందుకు వేయలేదు పిటిషను? నేను హైకోర్టులో బెయిల్ ఇచ్చాము, సుప్రీంకోర్టులో మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలేదు అని కూడా అడిగారు. అడిగినప్పుడు సిబిఐ ఏం చెప్పిందంటే, లేదు, సునీత వేసినప్పుడు మేము కూడా ఆమెతో పాటుగా ఇంప్లీడ్ అయినాం, మేము కూడా మాకప్పుడు నోటీసులు ఇచ్చారు, మేము కూడా సునీత లాగే మేము కూడా దాన్ని రద్దు చేయమని అడిగాము అని జడ్జి గారికి చెప్పారు. సో జడ్జి గారు ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సి ఉంది. సో అది ఏం జరగచ్చు అనేది మనం స్పెక్యులేట్ అయితే చేయలేము. అంటే బెయిల్ రద్దు అయినా చేయొచ్చు, లేదా
బెయిల్ ఇవ్వ రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఇతనికి సెక్యూరిటీ పెంచండి అని అడగచ్చు, ఏమన్నా జరగచ్చు. ఒకవేళ బెయిల్ రద్దు కానీ చేస్తే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అవినాష్ రెడ్డి, అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది బెయిల్ రద్దు చేసి కారణాలు ఏమి లేకుండానే రద్దు చేశారు, ఎవడో వాడు ఆరోపణలు చేస్తున్నాడు, అతను పొలిటికల్గా జగన్కి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నాడు అనేది. అది అంటే వేరే ఏ సాక్షి అయినా చెప్పుంటే వేరే కన్సిడరేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఇతనేమో జగన్కి వ్యతిరేకంగా నిలబడుతూ అక్కడ జగన్ వ్యతిరేక క్యాంపులో రాజకీయ క్యాంపులో ఉంటూ ఇతనిల్లి నాకు భద్రత లేదంటే అర్థమేంటి, ఇది పొలిటికలీ మోటివేటెడ్, ఇన్ని రోజులు బెదిరించకుండా ఎలక్షన్ ముందు అతను ఎందుకు బెదిరిస్తాడు ఇతన్ని, దానికి ఒకవేళ బెదిరించినాడంటే ఏమన్నా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, అట్లాగే వాళ్ళ నాన్న మీద దాడి జరిగితే దాడి చేసింది ఎవరు, దాడి జరిగిందా లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు యాక్సిడెంటా, ఇవన్నీ కోర్టు పరిశీలించే అవకాశం ఉంది బెయిల్ రద్దు చేయాలంటే. సో అవన్నీ మరి పరిశీలిస్తున్న పరిస్థితుల్లో ఇతనికి ఇస్తారా, ఎందుకంటే అవినాష్ రెడ్డి వచ్చి అకేజన్ నెంబర్ 8, అతనేమి అకేజన్ నెంబర్ 1 or 2 or 3 or 4 కాదు. అంటే అర్థమేమి, అతను సిబిఐ దృష్టిలో అతను మెయిన్ కాన్స్పిరేటర్ కాదు, మెయిన్ కాన్స్పిరేటర్ అయితే ఏవన్గా పెట్టేవాడు. మెయిన్ కాన్స్పిరేటర్ని ఎవరు పెట్టారు, ఎర్రగంగిరెడ్డిని పెట్టారు. ఎర్రగంగిరెడ్డి ఏవన్గా పెట్టారు, సునీల్ యాదవ్ 8, తర్వాత ఉమాశంకర్ రెడ్డి 3, ఇతను దస్తగిరి 4, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 5, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి 6, 7 భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు, 8 అవినాష్ రెడ్డి. సో 8 అవినాష్ రెడ్డి ఉంటే 8ని ఎందుకు పెట్టారు అంటే రెండు కారణాలతో పెట్టారు సిబిఐ. ఒకటేమో బ్లడ్ని అందరూ ఉన్నప్పుడు మార్నింగ్ ఉన్నప్పుడు సాక్ష్యాధారాలని తారుమా ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసేది ఇతను ఆధ్వర్యంలో జరిగిందని, ఇతనేమో నేను ఆ టైంలో లేదు నేను బయట ఉన్నాను ఫోన్లు చేసుకుంటున్నాను చేసినట్టుగా కూడా నాకు తెలియదని తను చెప్తున్నాడు. నిజానికి అక్కడ వేరే సాక్ష్యాలు కూడా ఉన్నారు, బ్లడ్ ఇతను చేయలేదని మిగతా వాళ్ళు కూడా చెప్పారు చేయించలేదని. సో క్లియర్గా ఎర్రగంగిరెడ్డి బ్లడ్ని క్లీన్ చేయమని చెప్పాడు అనేది అక్కడ చాలామంది చెప్పారు, కాబట్టి అది కూడా ఏం కోర్టులో నిలిచే ఇది కాదు. రెండవది ఏంది, గూగుల్ టెక్అవుట్లో ఇతని ఫోను రాత్రంతా యాక్టివ్గా ఉన్నది అని చెప్తున్నారు. ఎలక్షన్ టైంలో అతను తిరుగుతున్నప్పుడు రాత్రంతా యాక్టివ్గా ఉండడంలో విచిత్రం ఏమి లేదు, మామూలుగా మన ఫోన్లు కూడా ఆన్లో పెట్టుంటే రాత్రంతా యాక్టివ్గా ఉన్నాయని అనుకుంటాం. చాలామంది అంటారు నేను మెసేజ్ పెట్టాను రిప్లై లేదు నువ్వు ఆన్లైన్లో ఉన్నావని, అరే బాబు నేను ఆన్లైన్లో లేను ఫోన్ ఆన్లైన్లో ఉంది అని మనం చెప్తుంటాం. సో కాబట్టి అవి కూడా ఏం లేవు, గూగుల్ టెక్అవుట్ కూడా అక్యురేట్గా లేదని వాళ్లే మళ్ళీ కోర్టుకి చెప్పారు. కాబట్టి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ రకంగానూ ఇప్పటివరకు సాక్ష్యాలు లేవు. ఒక్క దస్తగిరి చెప్తున్న వాంగ్మూలం, అది కూడా హియర్సే అంటారు. హియర్సే అంటే దస్తగిరికి వీళ్ళేం చెప్పలే చంపమని, ఎర్రగంగిరెడ్డికి చెప్పారని ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పినట్టుగా దస్తగిరి చెప్తున్నాడు, ఎర్రగంగిరెడ్డి దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి హియర్సే కూడా నిలవడం అంత ఈజీగా కాదు కోర్టులో. కాబట్టి ఏ రకంగానూ ఇతను ప్రైమ్ అక్యూజుడు కాదు, తర్వాత ఇతని మీద ఏమీ బలమైన సాక్ష్యాలు లేవు, బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే ఇతనికి ఫ్లైట్ రిస్క్ లేదు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు, రెండోది బెదిరిస్తున్నట్టు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు, కాబట్టి ఇతనికి బెయిల్ రద్దు చేసే అవకాశాలు అయితే తక్కువే ఉన్నాయి. కానీ వీళ్ళ ఉద్దే వీళ్ళకి కూడా తెలియదని నేను అనుకోను. వీళ్ళు ఎందుకు ఇది వేశారంటే వివేకానంద రెడ్డి హత్య కేసును లైవ్గా ఉంచాలి, దాని చుట్టూనే ఏపీ రాజకీయాల్ని ఒక సర్క్యులేట్ చేయాలి, అది కేంద్ర బిందువుగా ఏపీ రాజకీయాల్లో చర్చ తీసుకురావాలనేది తెలుగుదేశానికి ఉన్న అజెండా. ఈ అజెండాలో షర్మిల కూడా మిలాఖత్ అయింది, ఈమె సునీత కూడా మిలాఖత్ అయింది. సో వీళ్ళందరూ కలిసి అవినాష్ రెడ్డి చంపించాడు అన్న నెరేటివ్ని బలంగా తీసుకొస్తున్నారు. ఈ నెరేటివ్కి వాళ్ళు చెప్తున్న మామూలుగా ఎప్పుడన్నా హత్య చేయడానికి ఏంటంటే ఒకటి మోటివ్ అంటారు, మోటివ్ ఏముంటారు హత్యకు, ఒకటి ఏంటంటే హత్యకు మోటివ్ రివెంజ్ ఉండొచ్చు, నా గతంలో హాని చేశాడు కాబట్టి రివెంజ్ ఉండొచ్చు. మర్డర్ ఫర్ ద గెయిన్ అంటారు, చంపడం వల్ల మనకి ఏంటి లాభం, డబ్బుల లాభమా లేకపోతే పదవి లాభమా ఇంకోట అనేది ఉండాలి. ఇది వచ్చి మర్డర్ ఫర్ గెయిన్ అనమాట. అంటే అవినాష్ రెడ్డి చంపడం వల్ల
అతను అవినాష్ రెడ్డిని అక్కడ ఎంపీగా వద్దని చెప్తున్నాడు, సో షర్మిలానే ఎంపీగా ఉండమని అతను అడుగుతున్నాడు అనేది కథనం. కానీ అవినాష్ రెడ్డి చనిపోయే రోజు కూడా ఆయన అవినాష్ రెడ్డి తరఫున వెళ్ళొచ్చాడు, ఎందుకంటే ఈయన వద్దన్నా జగన్ వినే పరిస్థితి ఏం లేదు, జగన్ వివేకానంద రెడ్డి మాట వినే పరిస్థితి ఏమీ లేదు, అది జగన్ పార్టీ. ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా ఇస్తున్నాడు. ఈమె ఎక్కడా కూడా నేను ఎంపీగా ట్రై చేస్తున్నట్టు కూడా చెప్పలేదు, పోటీ కూడా లేదు. అలాంటప్పుడు ఆల్రెడీ ఆయన పోయి ప్రమోట్ చేస్తుంటే ఆయన వల్ల ఉపయోగం తప్ప, ఎందుకంటే పులివెందుల తాలూకాలో వివేకానంద రెడ్డి కొంత పరపతి ఉంది కాబట్టి ఓట్లు పడతాయి. ఆయన వల్ల అవినాష్ రెడ్డికి ఉపయోగం తప్ప ఆయన చంపడం వల్ల అవినాష్ రెడ్డికి వచ్చే మర్డర్ ఫర్ గెయిన్ ఏమీ ఎవరికి కనబడట్లేదు. సో ఇవన్నీ కోర్టులో నిలబడం అని అందరికీ తెలుసు, కానీ పొలిటికల్గా గెయిన్ కోసం 2019లో ఈ హత్యను జగన్ ఉపయోగించుకున్నాడు తనకు అనుకూలంగా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా. ఇప్పుడు 2024లో జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. దానికోసం జరిగే ఒక డ్రామా ఇదంతా కూడా.